స్వామి పరిపూర్ణానంద బహిష్కరణను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్. తెలంగాణ పోలీసులు ముఖ్యమంత్రి కేసీఆర్కు తొత్తులుగా మారారా అని ఆయన ప్రశ్నించారు. సాధువులు పీఠాధిపతులను బహిష్కరణ చేసే ఘనత ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన విమర్శించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. దౌర్జన్యంగా ఇంటి నుంచి తీసుకుపోయి 6 మంత్స్ గురించి ఈ సిటీ కానీ బయట పంపించేస్తున్నారని ఇట్లాంటి నాకు మెసేజ్ వచ్చింది. నేను పోలీస్ అధికారులకి ఫోన్ చేసి మాట్లాడను, అసలు పరిపూర్ణానంద్ గారికి బయట ఎందుకు పంపిస్తున్నారు, వాళ్ళు ఏం నేరం చేస్తున్నారని అడిగితే, మేమైతే చిన్నోళ్ళం సార్, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, అందుకోసం ఈ విధంగా మేము చేసినామని పోలీసు అధికారులు అంటున్నారు. ఇప్పుడు పైనుంచి ఆర్డర్ ఎవరు ఇస్తారు? ఒక సాధుకి, ఒక సంతకి, ఒక స్వామికి పొద్దుగల పొద్దుగల అరెస్ట్ చేసి వాళ్ళు ఒక ఆశ్రమం కాకినాడలో ఉంది, అక్కడ 6 మంత్స్ గురించి బహిష్కారం చేసేసినారంటే దీనికి ముఖ్యమంత్రే ఆర్డర్ ఇచ్చినారు. దానివల్లనే, ముఖ్యమంత్రి వల్లనే, ముఖ్యమంత్రి ఆర్డర్ వల్లనే పరిపూర్ణానంద్ గారికి ఇక్కడ నుంచి బయట పంపిస్తారు. పరిపూర్ణానంద్ గారు అంటే నేను లైఫ్ కూడా చూసిన ఇప్పుడే, అసలు ఎందుకు నా పైన ఏం కేసు ఉంది, ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ అడిగితే, పాత కేసులు అంట, పాత కేసులు సోమోటు కింద కేసు బుక్ చేసి పెట్టుకున్నారు. అంటే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు స్వామి గారికి లోపల పంపించాలి, లేకపోతే బయట పంపించాలని ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నారు. చాలా సిగ్గు చేట. ముఖ్యమంత్రి గారు, మీరు అర్థం చేసుకోండి, తెలంగాణలో మీరు ఆ టోపీఓలు ఓటు భయం గురించి మీరు ఈ విధంగా హిందువులపైన దౌర్జన్యం చేసుకున్నారు, సాధు సంతులపైన మీరు దౌర్జన్యం చేస్తున్నారు, కానీ హిందూ సమాజం ఈ అంత చూస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్లో హిందూ సత్తా అయింది, తెలంగాణ హిందువులే మీకు చూపెడతారు.